తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్లాలని అధిష్టానం నిర్ణయించడంతో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో చేవేలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లారు. షాద్ నగర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సుమారు 150 వాహనాలకు పైగా నిరసనకు తరలి వెళ్లినట్లు శంకర్ వివరించారు. బండ్లు తెస్తే అయిపోతుందిగా. మీ అలగాని ఈపులు కాంగ్రెస్ జెండా ఎత్తిందే అన్నారే బంధు.